వీడు చాలా విషయాల మీద అడుగుతున్నాడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు కుక్కిన పెళ్ళక ఉండలేడు వీడు నేను రేషన్ గల్ల బిడ్డను కాబట్టి టిఆర్ఎస్ పార్టీలో చేరినా రేషన్ గల్ల బిడ్డను కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రిగా నేను ఎంత గేలి చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా తక్కువ నిలబడ్డా రేషన్ గల్ల బిడ్డను కాబట్టి ధైర్యమైన బిడ్డను కాబట్టి నయం లాంటి సంపద అని చెప్పి రెక్కి నిర్వహించిన సంపద సంపరా బిడ్డ కానీ తెలంగాణ జెండా మీద వదిలిపెట్టాను मंत्रि पदवी बात बतकमें साध्यम मंत्रि पदवी को नरा कड़े रेसम नरा कड़े पड़े पदों मेक उन्नत एपूर को मुख्यमंत्री तपे वारसत्व लल्लू प्रसाद यादव कुटुंब बिड्ड पार्टी का मायावती गारु बिड्ड पार्टी का पार्टी का प्रजल कोसम लेर ने भार्य मे उलंगा उद्यमा साधर निद्र पो तुचे वालों निनाद नड़पे नाड़ लक्षल मंदी उद्यमा नड़पी कोई वंदे राष्ट्र वे ఇవల వందల వేల మంది ఉద్యమకారులు కనీలు పెడుతున్నారు అందరి వాళ్ళే బహార్ బహార్ వాళ్ళే అందరు ఇంట్లోనే బడికెళ్ళిపోయారు ఇంట్లోనే బడికెళ్ళిపోతున్నారు నీకు ఎవరు దిక్కులో ఉన్నారు నేను మోసిన వాళ్ళు నీకు దిక్కులో ఉన్నారు కాపర కాసిన వాళ్ళు నీ మీద ఒక మాట మాట్లాడితే ఎవరా నా కొడుక అని చెప్పి కబల్తో అన్నవాళ్ళు वाली पैंकि नि कुछ संबंधी पकड़को व्यक्ति एम माटाड़द नीन चप्पा अवी अंदर अंदव इलाद नीचप निकृष्ट తప్పుడు రాతలతో కుట్రలతో కుతంత్రాలతో మీ భాషలో చెప్పాలంటే మీ భాషలో చెప్పాలంటే గజకన్న గోకన్న తర్కుటమాల విద్యతో నన్ను తెలంగాణ ప్రజలకు వేరు చేసే ప్రయత్నం చేశాం కానీ నేను వేరు కాను నేను తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డాను నేను ఉద్యమ బిడ్డగా నిలబడ్డాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ మన మా భార్య ప్రకటించింది उन्ना आस्तना अम्मको आत्मगौरव आना अंतरात्म बिल्ल के डबूल बिल्ल के मेरे अवे उद्योग बागे मैं रोज ना जिले तिगे पद पद मीटिंग अटैंड बिडल मैं कर्नूल रोड रक्त चीजें मादे पुलिस को रक्त चीजें मादे महबूबनगर जैल मेमे करीनगर जैल मेमे मिलन मैच मेमे सागर आर मेमे मालकोट ब्लड मेमे गुर्तना इपड़ साक्षी मसकोड़ते इवे कुटे इवे चमट वड़पी कुटाते पदवी मेपम अड़के वे का पड़े कुटाते वे हकमे हक भाव तप उ
కాబట్టి ఇవాళ నేను చివరి వాళ్ళని కూడా కాకపోవచ్చు. ఆల నరేంద్రని వెంట చేసి పంపించారు, విజయశాంతిని పంపించారు, కుదరణం పోయిండు, రహమాన్ రహమాన్ పోయిండు. కానీ ఆల నరేంద్ర అయితే పాపం పాస్పోర్ట్ కేసు అని చెప్పి ఆరోపణ చేసి రేప్ అరెస్ట్ చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారంటే సత్యనారాయణ కూడా కేసు తెలియలేదు, అరెస్ట్ కాలేదు. అంటే గంత దౌర్భాగ్యం. ఇవాళ నా మీద కూడా ఇట్లాంటివన్నీ 100% ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, కోర్టు ఉంటాయి, చట్టం నమ్మటం. మీకు చట్టం మీద నమ్మకం లేదు. వాళ్ళు అనుకుంటారు ఈ ఎమ్మెల్యేలు ఏంది, ఈ ఎంపీలు ఏంది, ఈ మంత్రులు ఏంది, చక్కగా నా ఒక్కరికే ఓటైతే నేనే పరిపాలిస్తున్నా అనుకుంటారు. ఈ రాజ్యాంగం ఎవరు రాసిండు, ఈ రాజ్యాంగం వెళ్ళిపోదా అనుకుంటారు. ఇది కనుక రాజ్యాంగం ఉంటుంది. కానీ తెలవాల్సింది రాజరిక పద్ధతుల్లో మీరు రాలే. తాత రాజు, కొడుకు రాజు, మన్నడు రాజు అంటే రాలే. ఇదే అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేల మద్దతును మీరు ముఖ్యమంత్రి అయిన విషయం మీరు మర్చిపోకండి. ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ కథ ఎందుకు? నేను అడుగుతున్నా, ఒక్క మంత్రాలయ స్వేచ్ఛగా పనిచేసేది కథ ఉందా? ఇవాళ అందరు నోరు మూసుకోవచ్చు, నీకు కావట్లేదు, దేశమంతా మాట్లాడదు నీకు కావట్లేదు. కానీ ఏ దేశంలో ఏ ప్రభుత్వం కూడా గొప్పగా చర్చించకుండా, గౌరవించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా ఆ మంత్రిత్వ శాఖ నడపలేరు. ఇవన్నీ అడుగుతున్న ఏ ఆఫీసర్లైనా సంతోషంగా పోడు, రిమూవ్ అయిపోతే బాధతో పోతా అంటే బాధతో వస్తాడు. అంటే వాళ్ళ అనుభవాలు పనికిరావు, డిపార్ట్మెంట్ యొక్క అది ఉండవు, డిక్టేషన్ రాసుకొని రావాలి. నీ ఆయంలో మంత్రులకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రంగా పని చేసుకోలేరు, అధికారులకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రంగా పని చేసుకోలేరు. ఇవాళ నేను ఇవన్నీ చెప్తున్నాయి తెలంగాణ ప్రజలారా, 100% సత్యాలు. నేను క్యాబినెట్లో ఉన్న సీక్రెట్ చెప్పట్లేదు, ఇలా ప్రజా గర్భంలో ప్రజలకున్న అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నా. ఇవాళ మీరు అనుకుంటున్నారు ఇంకా ఏదో స్కీములతోటి సంక్షేమ పథకాల వెలుగులో ఇవన్నీ మరణ పడేస్తా అంటే కుదిరేది కాదు. అక్కడ ఆంధ్రా పాలకులు కూడా నాకు ఒక ఆఫర్ ఇచ్చిండ్రు, తెలంగాణకు అన్యాయం జరిగింది నిజమే, మేము ఒక 50,000 కోట్లు ఇస్తాం, మీరు తెలంగాణ ఉద్యమం విత్డ్రా చేసుకుంటారని చెప్పి దేశ దివాకర్ రెడ్డి గారు మా దగ్గరికి మంత్రం కనుక వచ్చింది. మేమన్నాం బ్రిటిష్ వాళ్ళు కూడా దేశానికి అభివృద్ధి చేసిండా, రైల్వే లైన్ వేసిండ్రు, పోస్ట్ ఆఫీసులు పెట్టిండ్రు, డెవలప్ చేసిండ్రు, కానీ భారత జాతి విముక్తి కోసం, భారత రాత విముక్తి కోసం కొన్ని వేలాది మంది త్యాగం చేసి దేశాన్ని సాధించుకొని స్వతంత్రంగా బతికే భాగ్యం కలిగింది.